అధ్యక్ష, ప్రతి ఏటా బడ్జెట్ని ఖర్చు చేసుకోవడం కోసం ఈ అప్రోప్రియేషన్ బిల్ పెట్టడం పాస్ చేసుకోవడం సహజమే అధ్యక్ష. కానీ ఈరోజు మనం చర్చిస్తున్న ఈ అప్రోప్రియేషన్ బిల్లు మాత్రం వాటన్నిటికీ భిన్నమైనదని చెప్పచ్చు అధ్యక్ష. ఇందులో సమస్యలు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి, సంక్షోభాలు ఉన్నాయి. అయినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడు మనకున్నారు అధ్యక్ష, ఆయనే జగన్మోహన్ రెడ్డి గారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ బిల్లు ద్వారా తెలుసుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ బిల్లు ద్వారా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి చూసిన తర్వాత ఈ అప్రోప్రియేషన్ బిల్లుకి మద్దతు తెలపకుండా ఎవరు ఉండలేరు అధ్యక్ష. 256,257 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, 5 కోట్ల మంది నమ్ముకున్న జగనన్న నిలువుటద్దమని కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సైతం ఈరోజు వరకు కామెంట్ చేయలేకపోయారు అధ్యక్ష. అది అధ్యక్ష జగనన్న కటౌట్కి, ఆయన బడ్జెట్ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న కంటెంట్కి ఉన్న కెపాసిటీ అధ్యక్ష. అధ్యక్ష, సిన్సియారిటీ, రియాలిటీ, కెపాసిటీ, కేపబిలిటీ ఉన్న లీడర్ ఆలోచనలకి అక్షర రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అధ్యక్ష ఈ బిల్లు. ఎందుకంటే ఈ ప్రభుత్వ బడ్జెట్లో ప్రకటించిన పథకాలు కానీ ప్రజల అవసరాలని గుర్తించిన తీరు కానీ చూసిన తర్వాత ఇక్కడున్న శాసనసభ్యులే కాదు, మమ్మల్ని ఇక్కడికి పంపించిన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. సరిగ్గా 13 ఏళ్ల కిందట 2009 సెప్టెంబర్ 2న మహానేత వైఎస్ఆర్ గారు కోట్లాది మంది ప్రజల కళ్ళ ముందు నుంచి కనుమరుగైపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ సమయంలో ఆంధ్రుల ఆశలన్నీ స్తంభించిపోయాయి. మన భవిష్యత్ ఏంటి అని అందరూ కూడా చాలా కన్ఫ్యూషన్లో పడిపోయారు అధ్యక్ష. ఆ రాజన్న రాసిన సంక్షేమ రాజ్యం, ఆ రాజన్న తీసుకొచ్చిన రామరాజ్యం, ఆ రాజన్న రచించిన ఆధునికాంధ్ర చరిత్ర ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయిందే, వైఎస్ఆర్ గారి అకాల మరణం వల్ల ఇక మన భవిష్యత్ ఏంటి అని ప్రజలందరూ కూడా తల్లడిల్లిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ ఆ విషాదం గుర్తొస్తే గుండెలు పగిలిపోతాయి, కళ్ళల్లో కన్నీళ్లు కెరటాలుగా ఎగురుతాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇలా ఎందుకు జరిగిందంటే మీరు చూస్తుంటారు 3 రోజులు అన్ని ఛానల్స్ కానీ అన్ని రాష్ట్రాల ప్రజలు కానీ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నారో ఎవరు కూడా కంటి మీద కునుకు లేకుండా తిండి తినకుండా వైఎస్ఆర్ గారి కోసం గుండెలు అవిసేలా ఏడ్చారు అధ్యక్ష. ఎందుకంటే అందరి గుండెల్లో వైఎస్ఆర్ గారు తన పరిపాలనతో దేవుడిలాగా నిలిచిపోయారు కాబట్టే అందరూ కూడా ఆయన్ని మర్చిపోలేకపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నానంటే ఆ రోజు నుంచి మళ్ళీ మా రాజన్న రాజ్యం రావాలని తప్పించిన వాళ్ళంతా 3 ఏళ్ల కిందట ఓ చారిత్రక విజయాన్ని రాజన్న బిడ్డకి అందించారు అధ్యక్ష. ఎస్, జగనన్న తెచ్చిన ఈ బడ్జెట్ చూశాక, గడిచిన 3 ఏళ్ల పరిపాలన చూశాక మా రాజన్నే జగనన్నలో ఉన్నాడు, మా రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని వైఎస్ఆర్ని అభిమానించిన ప్రతి గుండె కూడా ఈరోజు గర్వపడుతోందని చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఈ బడ్జెట్ నాది అని భావించేలాగా ప్రవేశపెట్టినందుకు, ఈ బడ్జెట్ని ప్రతిపాదించినందుకు మా ప్రియతమ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు అధ్యక్ష, మనమేంటో మనం చెప్పడం కాదు మన పని చెప్పాలి అంటారు అధ్యక్ష. 3 ఏళ్ళుగా ఆయన పనితీరు చూశాక నిజంగానే మనం చెప్పాల్సిన పనే లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, సాక్షాత్తు నీతి ఆయోగే చెప్పింది అధ్యక్ష. నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ నివేదిక ప్రకారం 2020-2021 జగనన్న ప్రభుత్వం గురించి చెప్పింది ఏంటంటే, పేదరిక నిర్మూలనలో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది అధ్యక్ష, బాలింతల ఆరోగ్య రక్షణలో
మన రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది. గృహ సౌకర్యాలు కలిగిన జనాభా శాతపరంగా మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. 91% కంటే ఎక్కువ పాఠశాలల్లో భవన ప్రాంగణాలు, తాగునీరు వసతి, విద్యుత్తో కూడిన మౌలిక సదుపాయాలు ఉన్నాయని నీతి ఆయోగ్ వెల్లడించడం మనమందరం కూడా గమనించాం. అధ్యక్ష, ఇది భారతదేశ సగటు కంటే 7% అధికమని చెప్పడానికి నేను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, వైద్య రంగంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో కూడిన రెండవ అతిపెద్ద రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని నీతి ఆయోగ్ ప్రకటించింది. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేశంలోనే 1 స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గుడ్ గవర్నెన్స్ ర్యాంకుల్లో కూడా ఫస్ట్ ప్లేస్ సాధించింది అధ్యక్ష మన ప్రభుత్వం. గతంలో ఎన్నడూ కూడా ఏపీ వ్యవసాయ రంగానికి రాని ర్యాంకు ఈరోజు వచ్చింది అంటే అది కేవలం జగనన్న పాలన వల్లే అని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ప్రపంచమే అతలాకుతలమైపోయిన కరోనా విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో దేశంలోనే 3వ ర్యాంక్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో చూస్తే టెస్టింగ్లకు కానీ, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ, అలాగే వ్యాక్సినేషన్లు వేయడానికి కానీ పేద ప్రజలు అప్పులు చేసి అప్పుల పాలైపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం సొంత బిడ్డల్లాగా వాళ్ళని కాపాడుకొని వాళ్ళు అప్పుల పాలు కాకుండా టెస్టింగ్ల నుంచి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చేంత వరకు జగనన్న ఏ విధంగా చూసుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ప్రధానమంత్రి నుండి ఒడిశా సీఎం, కేరళ సీఎం, పక్క రాష్ట్రాల మంత్రులే కాకుండా కేంద్ర మంత్రులు కూడా మన జగనన్నని పొగడటం అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి, గర్వపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అంతెందుకు మనం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు కూడా స్కోచ్ అవార్డులను ప్రకటించారు అధ్యక్ష. సుపరిపాలనలో మన జగనన్న ప్రభుత్వం దేశంలోనే 1 అని ప్రకటించారు అధ్యక్ష. వరుసగా 2వ ఏడాది మన ప్రభుత్వం తొలి స్థానాన్ని దక్కించుకుంది అధ్యక్ష. గ్రామీణాభివృద్ధి, శాంతి భద్రతలు, జిల్లా పరిపాలన, వ్యవసాయ విభాగాల్లో తొలి స్థానంలో మన రాష్ట్రం నిలిచింది అధ్యక్ష. అందుకే అందరూ అంటారు అధ్యక్ష, తిరుపతిలో మా వెంకన్న ఫేమస్, బెజవాడలో మన కనకదుర్గమ్మ ఫేమస్, అలాగే వైజాగ్లో సింహాద్రి అప్పన్న ఫేమస్, సుపరిపాలనలో మా జగనన్నే ఫేమస్ అని చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్తున్నానంటే అధ్యక్ష, చాలామంది పచ్చ కామెర్ల బ్యాచ్ బయట ఉంది అధ్యక్ష. పచ్చ పార్టీ వాళ్ళు, ఆ పచ్చ పార్టీ తోలు కప్పుకున్న వాళ్ళకి ఈ లెక్కలు చాలా అవసరం అధ్యక్ష. పొద్దున్న లేస్తే చాలు, జగనన్న పాలనలో అభివృద్ధి లేదు, జగనన్నకి అసలు పరిపాలించడమే రాదు అని మాట్లాడతారు అధ్యక్ష. అందుకే వాళ్ళందరికీ చెప్తున్నాను అధ్యక్ష, సుపరిపాలకైనా, సుపరిపాలనకైనా, సమగ్రాభివృద్ధికైనా అది జగనన్నతోనే సాధ్యం అన్న విషయాన్ని తెలుసుకోండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గన్స్ పట్టుకున్న 100 వేస్ట్ గార్డుల కంటే గన్ లాంటోడు ఒకడు ఉంటే చాలంటారు అధ్యక్ష, ఆ గన్ లాంటోడే మా జగనన్న అధ్యక్ష. అధ్యక్ష, మరొకసారి చెప్తాను అధ్యక్ష, గన్ పట్టుకున్న 100 వేస్ట్ గార్డుల కంటే గన్ లాంటోడు ఒక్కడుంటే చాలంటారు అధ్యక్ష, ఆ గన్ లాంటోడే మా జగనన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నిజమైన వేస్ట్ గార్డుల పాలన మాకొద్దు అని ప్రజలు వాళ్ళని తరిమి కొట్టి గన్ లాంటి జగనన్నకి 151 సీట్లతో తిరుగులేని అధికారాన్ని ఇచ్చారు. ఈరోజు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగనన్న తన సుపరిపాలనతో ఈ రాష్ట్రంలోనే బెస్ట్ సీఎంగా, ఈ దేశంలోనే బెస్ట్ సీఎంగా అందరి చేత ఈరోజు ఆయనని ప్రైజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఆయనకి మంచి మనసుంది కాబట్టి అధ్యక్ష. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి అవకాశాలు ఉన్నా కూడా ప్రజలకి చేయడానికి వాళ్ళకి మనసు లేదు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో, మన రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉంది, దానికి పైగా ప్రకృతి వైపరీత్యాలు వరుసగా వస్తున్నా కూడా తన ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా మిస్ కాకుండా ఆయన టైం టేబుల్ ప్రకారం ఎక్కడ అవినీతి జరగకుండా డైరెక్ట్గా
ఈరోజు పేద ప్రజల అకౌంట్లోకి వెళ్తుంది అంటే పేద ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం వారి సంతోషం కోసం జగనన్న ఎలాంటి గొప్ప ఆలోచనలతో నిరంతరం పనిచేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ర్యాంకులు ప్రశంసలు అనేవి ఊరికే రావు అధ్యక్ష. జగనన్న మూడేళ్ల పాలనలో వేసిన ప్రతి అడుగుకి ఈరోజు ఫలితం దక్కుతుంది అధ్యక్ష. అమ్మఒడి నుండి ఆసరా వరకు, చేయూత నుండి చేదోడు వరకు, ఇళ్ల పట్టాల నుండి పక్కా ఇళ్ల వరకు, విద్యా దీవెన నుండి విద్యా కానుక వరకు, గోరుముద్ద నుండి సంపూర్ణ పోషణ వరకు, అలాగే ఆరోగ్యశ్రీ నుండి నాడు నేడు వరకు అధ్యక్ష ప్రతి పథకం ఓ నూతన పంద. జగనన్న మార్క్ పథకాలతో ఈరోజు మన రాష్ట్రానికి ఇన్ని పథకాలు వచ్చాయని చెప్తున్నాను అధ్యక్ష. అందుకే ఈరోజు జగనన్న సుపరిపాలన సూపర్ పాలన అని ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గత మూడేళ్లలో చూస్తే జగనన్న 132,126 కోట్ల రూపాయలని 25 డిబిటి పథకాల ద్వారా అందించారు అధ్యక్ష. ఇందులో బీసీలకి 63,327 కోట్లని, ఎస్సీలకి 21,531 కోట్లని, అలాగే ఎస్టీలకి 6,847 కోట్లని, మైనారిటీలకి 5,160 కోట్లని, కాపులకి 11,572 కోట్లను, ఇతరులకి 23,686 కోట్లను అందించారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్ర చరిత్రలో సంక్షేమ పథకాల రూపంలో ఇన్ని వేల కోట్ల రూపాయల్ని అందించిన ఘనత మరెవ్వరికీ లేదా అధ్యక్ష. వన్ అండ్ ఓన్లీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.